పలు శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్, ఎయిర్పోర్టులు, ఏపీ టవర్స్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ తో పాటు జలవనరులు, రెవెన్యూ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. రైట్, సీఎం చంద్రబాబు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సత్య, ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే సమీక్షా సమావేశాలు ప్రారంభించారు. ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విమానాశ్రయాలు, పోర్టులు, అదేవిధంగా ఏపీ టవర్స్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్లపై సమీక్షలు నిర్వహించబోతున్నారు. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా డ్రోన్ల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి, ముఖ్యంగా డ్రోన్లను అన్ని సాంకేతిక శాస్త్ర సాంకేతిక రంగాన్ని అన్ని విషయాల్లో కూడా ఉపయోగించుకోవాలి, డ్రోన్లను ఉపయోగించి ఎవరైతే అక్రమార్కులను, దొంగలను కూడా పట్టుకునే అవకాశం ఉంది, వాళ్ళని గుర్తించే అవకాశం ఉంది, అదేవిధంగా అటవీ సంపదను కాపాడడానికి డ్రోన్లు ఉపయోగించాలి, ఇలాంటి కొన్ని పలు సూచనలు కూడా నేను కలెక్టర్ కాన్ఫరెన్స్లో చేసిన నేపథ్యంలో ఈరోజు డ్రోన్ కార్పొరేషన్కి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అదేవిధంగా సర్వేలు చేయడంలో కూడా డ్రోన్లను ఉపయోగించాలి, అదేవిధంగా వ్యవసాయ రంగం డ్రోన్లను విస్తృతంగా ఉపయోగించుకుని ఏదైతే పెస్టిసైడ్స్ పిచికారీకి కూడా వాటిని ఉపయోగించాలని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి దాని మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. అదేవిధంగా పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా ఈరోజు కీలకంగా చర్చించబోతున్నారు ఈరోజు జరిగే సమీక్షా సమావేశంలో. అదేవిధంగా విమానాశ్రయాలకు సంబంధించి విజయవాడ ఎయిర్పోర్ట్ను పూర్తి స్థాయిలో విస్తరించడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ చాలా ఎయిర్పోర్ట్లను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిన పరిస్థితి గత ప్రభుత్వం. కాబట్టి ఆయా ఎయిర్పోర్ట్లు తిరిగి పూర్తి స్థాయిలో వాడకంలోకి తీసుకురావడం లాంటి అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అదేవిధంగా పోర్టుల విషయంలో ఏవైతే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు లేదా పోర్టులు కావచ్చు, వీటి నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లను మార్చే ఉద్దేశం తమకు లేదు, గత ప్రభుత్వం ఎవరైతే కాంట్రాక్టర్లు ఇచ్చిందో వారికే ఆ పనులు కొనసాగిస్తామని కూడా నేను చెప్పిన నేపథ్యంలో దానిపైన కూడా ఈరోజు సమీక్ష సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతోపాటు జలవనరుల శాఖకు సంబంధించి, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా ఈరోజు తరువాత సమీక్షలు ఉన్నాయి. ముఖ్యంగా జలవనరుల శాఖకు సంబంధించి జలాశయాలన్నీ కూడా నిండు కొండను తలపిస్తున్న నేపథ్యంలో వాటి నుంచి నీటిని ఏ విధంగా ఒక సక్రమమైన పద్ధతిలో వదలాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ప్రధానంగా ఈ జలవనరుల శాఖకు సంబంధించి చర్చిస్తున్న సమీక్ష ఉంది. దాని తర్వాత రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా సమీక్ష ఉన్న నేపథ్యంలో రెవెన్యూ, ముఖ్యంగా భూములకు సంబంధించినటువంటి గత ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది దాన్ని రద్దు చేశారు. అదే సమయంలో చాలా భూములు 22A కింద తీసుకొచ్చి వైసీపీ నాయకులు, ఆ పార్టీ నేతలు కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది. వాటి మీద కూడా ఫిర్యాదులు కూడా విపరీతంగా ముఖ్యమంత్రికి వస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు తనకు వచ్చే ఫిర్యాదుల్లో 50% ఫిర్యాదులు భూమికి సంబంధించి, కబ్జాలకు సంబంధించి ఉన్నాయని కూడా ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో దానిపైన కూడా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాలకు వెళ్ళి ఫిర్యాదులు స్వీకరించాలని ఇప్పటికీ ఆదేశించారు. దానికి సంబంధించి ప్రోగ్రెస్ పైన కూడా ఈరోజు సచివాలయంలో ఈ సమీక్షా సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే పెట్టుబడులు మౌలిక సదుపాయాలకు సంబంధించి ఆ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు సంబంధిత ఉన్నతాధికారులు, ముఖ్యంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, అదే మ్యారిటైమ్ బోర్డు సీఈఓ ప్రవీణ్ చంద్రతో కూడా కలిసి ఈ సమీక్షా సమావేశాల్లో పాల్గొంటారు. మొత్తం మీద పెట్టే ప్రతి సమీక్షలో కూడా అవుట్కమ్ ఉండాలి, ఎంతో కొంత ప్రోగ్రెస్ ఉండాలని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఈరోజు పెట్టినటువంటి ముఖ్యమైనటువంటి సబ్జెక్టులు ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఇప్పటికే రాష్ట్రాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు బీపీసీఎల్ నుంచి 75,000 కోట్ల పెట్టుబడులు వచ్చింది, అదే విన్ఫాస్ట్ నుంచి 4,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, అదేవిధంగా వివిధ కంపెనీలు మరొక 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టే మరొక కంపెనీ కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ మంత్రి చెప్పిన నేపథ్యం. ఈ పెట్టుబడులకు, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్రంలో అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ఏం చేయాలనే దాని మీద ఈరోజు జరిగే సమీక్షలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.